वेलकम टू डॉन सर काकीनाडा यूट्यूब चैनल विद्या विज्ञान विनोदम विजय गोपतन मुख्य उद्देश्य महात्मा ज्योति बापुले आंध्र प्रदेश बीसी वेलफेयर रेसिडेंशियल स्कूल विद्यार्थी परीक्ष पै चर्चा अने कार्यक्रम में पाल्गोनी ढिल्ली अवर कल्चर अवर प्राइड अने अंशं पै तन अभिप्रायान व्यक्तपरचि पीएम नरेंद्र मोदी गारितो प्रत्यक्षंगा कलुसुकोनी आयनतो मात्लाडी अटू राष्ट्रानिकी संस्थकु తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చిన తగరపు ఇసాక్తో ఫేస్ టు ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ తరఫునికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నావు అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, అసలు నీ పేరేం పేరు, నువ్వేం చదువుతున్నావు, అసలు మీ ఏ ఊరు, ఎక్కడ చదువుతున్నావు విషయం తెలియజేయమ ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు ఇసాకు, మాది కాకినాడ జిల్లా సమర్లకోట మండలం వేటలపాలెం. అయితే నేను 10th క్లాస్ ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ కరప లో ఉన్నటువంటి స్కూల్లో చదువుతున్నాను. ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి అసలు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి, అసలు ఎలా వెళ్ళావు అక్కడికి నువ్వు? అంటే సార్, డిసెంబర్ లాస్ట్ వీక్ని నోటిఫికేషన్స్ అనేవి పడ్డాయి సార్. ఓకే. అప్పుడు మా టీచర్స్ చెప్పింది ఏంటంటే పార్టిసిపేట్ చేయండి, పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికేట్ వస్తుంది, అది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. అయితే ఏం జరిగిందంటే 6 టాపిక్స్ అనేవి ఇచ్చారు సార్ అక్కడ. మై స్టార్టప్ డ్రీమ్, అవర్ కల్చర్ ఇస్ అవర్ ప్రైడ్, సేవ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్, ఓకే, టాయ్స్ అండ్ టీఎల్ఎం ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, అలా కొన్ని 6 టాపిక్స్ ఇచ్చారు సార్. అయితే అందరూ తీసుకునేది కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయమని కూడా చెప్పారు సార్. మాకు ఒక సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది సార్ టీచర్ సార్. అయితే నేను తీసుకున్న థీమ్ ఏంటంటే సార్, అవర్ కల్చర్ ఇస్ అవర్ ప్రైడ్ అనే థీమ్ తీసుకున్నాను సార్. అవర్ కల్చర్ ఈస్ అవర్ ప్రైడ్. అవర్ ప్రైడ్, ఓకే, గుడ్. అయితే సార్, అప్పుడు మాకు మెయిన్ నన్ను బాగా గైడ్ చేసింది ఎవరంటే సార్, మాకు ఇంగ్లీష్ మేడం పనిశ్రీ మేడం గారు, ఓకే, అండ్ బయాలజీ మేడం యజ్ఞ మేడం గారు, రామకృష్ణ సార్ కూడా నన్ను ఎంతో గైడ్ చేసి కొంచెం ప్రైజ్ మనీ ఇచ్చి ఎంతో సపోర్ట్ చేసి ధైర్యంగా ఉండు నాన్న, దేనికి వెనకాడు అడగవు, మీ వెనకాల మేము ఉన్నాం అనే సపోర్ట్ ఇచ్చి నన్ను వెళ్ళక ప్రోత్సహించారు. ఎవ్రీ మినిట్ సపోర్ట్గా ఉండి మాకు ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఇలాగ రాయాలి అలా రాయాలి ప్రతిదీ ఇంటిమేట్ చేసి మమ్మల్ని రాయించారు సార్. ఓకే. మెయిన్ పనిష్టి మేడం గారు రాయించారు సార్ మమ్మల్ని. అయితే ఆ మేడం ఆ రోజు ఈవినింగ్ మొబైల్లో అప్లోడ్ చేసేస్తారు. ఓకే. మేము ఆశించినంతా మొత్తం టైప్ చేసి అప్లోడ్ చేసేస్తారు డీటెయిల్స్ సహా. అయితే అవర్ కల్చర్ ఇస్ అవర్ ప్రైడ్ అనే థీమ్ తీసుకున్నాను సార్ నేను. మొత్తం దేశం మొత్తం మీద అసలు మన ఇండియా నుంచి అయితే సార్, అంటే స్టేట్ వైడ్ వచ్చి 3 మెంబర్స్ వచ్చేసారు. 3 మెంబర్స్, ఒక ఎస్కర్ట్, ఇద్దరు స్టూడెంట్స్ స్టేట్ వైజ్. ఓన్లీ స్టూడెంట్స్ ఇద్దరే? ఇద్దరే స్టూడెంట్స్ సార్ స్టేట్ వైజ్. అయితే మన యొక్క 29 స్టేట్స్ నుంచి వాళ్ళు ఎస్కౌట్స్ వచ్చేసారు, స్టూడెంట్స్ వచ్చేసారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి 450,000 మంది రాసేసారు ఈ యొక్క థీమ్కి. మన ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 400,000 మంది రాశారు. 450,000 మంది రాశారు. ఓకే. దాంట్లోంచి సెలెక్ట్ అయింది ఓన్లీ ఇద్దరు? అవును సార్. దాంట్లో ఇసాకు ఒకడు? అవును సార్. ఓకే. అక్కడ మళ్ళీ క్లారిఫై చేశారు, అక్కడ మీరు ఫస్ట్ ఈ థీమ్ బట్టి మేము సెలెక్ట్ చేస్తాం, మీరు ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు ఆ అబ్బాయిని సెకండ్ సెలెక్ట్ చేస్తామని ఇంటిమేట్ చేసేస్తారు. ఓకే. అప్పుడు ఈ చిన్న గ్రామం నుంచి ఢిల్లీలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు అసలు? చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ చెప్పాలంటే, చాలా వెరీ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది ఒక చిన్న అచీవ్మెంట్ సార్ నా లైఫ్లో. నిజంగా నేను సెలెక్ట్ అయ్యి అంత దూరం వెళ్ళడం అంటే నాకే ఫస్ట్, నిజంగా ఈ యొక్క ఇష్యూ తెలిసినప్పుడు నేను ఫేక్ అనుకున్నాను సార్ నిజంగా. కానీ అది రియల్ అని తెలిసినప్పుడు, వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చెప్పలేను సార్, చాలా హ్యాపీ. అసలు ఈ పరీక్ష పే చర్చ అనేది ఎందుకు అసలు? అంటే పరీక్ష పే చర్చ పీపీసీ పరీక్ష పే చర్చ ఈస్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ వీ క్యాన్ క్లియర్ అవర్ డౌట్స్ సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, అంటే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో మన యొక్క స్టేట్ గవర్నమెంట్, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన స్టేట్ గవర్నమెంటు సడన్గా ఎగ్జామినేషన్ మ్యాటర్ అనేది మారుస్తుంది సార్. అక్క షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో స్టూడెంట్స్ అనేవారు ప్రిపేర్ అవ్వాలి. కానీ అలా సడన్గా చేంజ్ చేస్తాం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు సార్. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొన్ని సజెషన్స్ అనేది చెప్పేస్తారు, అలాగే ఎలా చదువుకుంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, బోర్డ్ ఎగ్జామినేషన్స్ కదా, హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు అస్ అని కూడా మొత్తం డీటెయిల్గా చెప్పేస్తారు నరేంద్ర మోడీ సార్. మెయిన్ నేను అక్కడ నేర్చుకున్నది 3 పాయింట్స్ చెప్తాను సార్. ఏంటంటే ప్రాక్టీస్ సార్. ఓకే. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చాలా బాగా చెప్పారు సార్. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ సార్. ఓకే. టైం మేనేజ్మెంట్, ఇఫ్ యూ మేనేజ్ యువర్ టైం యూ కెన్ అచీవ్ సక్సెస్ అని కూడా చెప్పారు సార్ నరేంద్ర మోడీ సార్. అచ్చు ఇంకా ఫ్రెండ్లీగా ట్రీట్ చేసేసారు మమ్మల్ని ఆయన. అయితే నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, మమ్మల్ని ఆయనే తిరిగి ఒక ప్రశ్న కూడా అడిగారు సార్, స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ గురించి చెప్పారు సార్. అని చెప్పినప్పుడు మోడీ గారు మిమ్మల్ని అడిగారు క్వశ్చన్? అవును సార్. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ గురించి చెప్పినప్పుడు చిన్న అసలు మోడీ గారిని ఫస్ట్ టైం నువ్వు ఎలా చూసినప్పుడు ఎలా నీ ఎక్స్ప్రెషన్ ఫీలింగ్స్? చాలా ఆశ్చర్యంగా
చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టాప్ 5 లో సెలెక్ట్ అయ్యాను సార్. నేను అక్కడ మళ్ళీ సెలెక్షన్ ఉంది, అక్కడ మళ్ళీ అక్కడ టాప్ 5 లో సెలెక్ట్ చేశారు సార్. నరేంద్ర మోడీ గారు వెనకాల కూర్చోబెట్టారు సార్ నన్ను. వెనకాల కూర్చోబెట్టి వెంటనే అక్కడ జరిగే రెస్పాన్స్ అంతా చూసి వెనక అది డౌట్స్ అయితే హ్యాండ్ రేస్ చేసి అడగమని కూడా చెప్పారు సార్. అయితే సార్ టైం మేనేజ్ అయిపోయిన తర్వాత స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ గురించి చెప్పారు సార్. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ గురించి చెప్పినప్పుడు చిన్న స్టోరీ చెప్పారు సార్. మనకు అందరికి తెలిసిందే సార్, ఒక చిన్న కాకి ఒక కుండలో కొన్ని వాటర్ ఉంటాయి సార్. ఆ వాటర్ తాగడం కోసం ఎన్ని తిప్పలు పడుతుందంటే రాళ్ళు లేసి ఆ వాటర్ పైకి రెప్పించుకుని వాటర్ తాగుతుంది సార్. అప్పుడు నరేంద్ర మోడీ చిన్న ప్రశ్న అడిగారు సార్, ఏంటంటే అక్కడ కాకి ఏ ఎటువంటి వర్క్ ఉపయోగించింది అని అడిగారు సార్. అప్పుడు చాలామంది ఒకటి చెప్పారు సార్. మెయిన్ అప్పుడు సార్ చెప్పింది ఏంటంటే సార్, కాకి అక్కడ రెండు వర్క్లు యూజ్ చేసింది కాబట్టి తనకు మంచి నీరు అనేది తాగింది, తనకు త్రాగునీరు అనేది దొరికింది అని చెప్పారు సార్. చెప్పేటప్పటికి మాకు ఎంతో లోపల గూజ్ మమ్స్ వచ్చినాయి సార్. ఇంకా అంటే మెయిన్ రెండు వర్క్లు ఏంటవి? స్మార్ట్ వర్క్ సార్ అండ్ హార్డ్ వర్క్. ఓకే, మ్యాన్ అంటే ఒక పర్సన్కి స్మార్ట్ వర్క్ ఒకటి ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ ఒకటి ఉంటే సరిపోదు, రెండు కలిసి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సక్సెస్ అనేది చేయగలరు. ఎందుకంటే సార్ స్మార్ట్ వర్క్ ఒకటి చేస్తే వేస్ట్ అయిపోతుంది సార్, హార్డ్ వర్క్ ఒకటి చేస్తే స్మార్ట్ వర్క్ ఉండదు సార్. నిజానికి ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ అంతా తెలుగులో తప్ప వేరే లాంగ్వేజ్లో ఉంటుంది. అవును సార్. కదా ఇక్కడ మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి. అవును సార్. సో నువ్వు అక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వగలిగావు ఆ లాంగ్వేజ్ తోటి? అక్కడికి వెళ్ళినట్టు నేను అక్కడ హిందీ అనేది స్పాంటేనియస్గా కాకుండా కొంచెం లిటిల్ లిటిల్గా అక్కడ మెల్ట్ అవుతుంది నేర్చుకున్నాను సార్. అక్కడ నేర్చుకున్నాను హిందీ, అక్కడ నేర్చుకున్నాను సార్. అక్కడ హిందీ నేర్చుకున్నాను సార్, అక్కడ వెళ్ళినట్టే మెల్ట్ అవుతుంది జరిగింది సార్. ఓకే, అయితే నాకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి నేను అక్కడ ఇంగ్లీష్లో స్పాంటేనియస్గా మాట్లాడటం, రెస్పాండ్ అవుతాం మొత్తం అందరికి, కమ్యూనిటీగా ఉండడం వల్ల అక్కడ కొంచెం అడ్జస్ట్ బాగా జరిగింది సార్. ఎటువంటి ఇప్పుడు ఈ రోజు నేను నాకు లాంగ్వేజ్ రాదు అనేది ఎప్పుడు బాధపడలేదు సార్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో నువ్వు సెల్ఫీ తీసుకున్నావు ఆ క్షణం, లేకపోతే ఆ మూమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమ ఒకసారి. అంటే సార్ ప్రోగ్రామ్ అయిపోయింది సార్, మా దగ్గరికి వచ్చారు సార్. ఓకే, ఆయన వచ్చి పక్కన నుంచి చూసి నవ్వుతున్నారు సార్. మోడీజీ మోడీజీ అని అడిగేసి ఆ క్యాజీ క్యా బోల్తే అని అడిగారు సార్. నువ్వు పిలిచావు ఆయన్ని? అవును సార్, మోడీజీ మోడీజీ అని జనాల్లో నువ్వు పిలిచావు ప్రధానమంత్రి గారిని? అవును, ఆయన వచ్చి మాట్లాడేసా జీ క్యాజీ అని అడిగారు సార్. వచ్చేటప్పటికి నేను ఇలాగా జీ మేరా నామ్ టీఎస్ అకు హే మే దాక్షీ కక్ష మే పడ రహా హూ మే ఆంధ్రప్రదేశ్ ఆయా హూ అని చెప్పింది సార్. చెప్పేటప్పుడు ఆచార్య అని చెప్పి చాలా నవ్వుతూ చాలా సంతోషంగా మాట్లాడి చాలా జరిగింది సార్ అలాగా. ఓకే, సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉందంటే నువ్వు అయితే సార్. ఓకే, ఫస్ట్ టైము ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ప్యారేడ్ డైరెక్ట్గా చూసావు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఎగ్జైటింగ్గా ఆ రోజు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్, ఎందుకంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను టీవీలో కానీ మొబైల్ యూట్యూబ్లో కానీ చూస్తున్నాను కానీ ఇప్పుడు రియల్గా చూడలేదు సార్. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను రిపబ్లిక్ డేకి అటెండ్ అయ్యాను సార్. అక్కడ ప్రత్యేకంగా మాకు మాతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ అనేది అక్కడ రావడం జరిగింది సార్. అక్కడ మమ్మల్ని ప్రత్యేకంగా ఒక లైన్లో తీసుకెళ్ళారు సార్. అక్కడికి ఎంతమంది లక్షలు వచ్చినా మమ్మల్ని ప్రత్యేకంగా ఒక లైన్లో కూర్చోబెట్టారు సార్ అక్కడ తీసుకెళ్ళి. అయితే అక్కడ పెరేడ్ ఎంత బాగా జరిగిందో, చాలా బాగా జరిగింది సార్. అక్కడ ఫస్ట్ టైము ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ప్యారేడ్ డైరెక్ట్గా చూసావు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఎగ్జైటింగ్గా ఆ రోజు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్, ఎందుకంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను టీవీలో కానీ మొబైల్ యూట్యూబ్లో కానీ చూస్తున్నాను కానీ ఇప్పుడు రియల్గా చూడలేదు సార్. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను రిపబ్లిక్ డేకి అటెండ్ అయ్యాను సార్. అక్కడ ప్రత్యేకంగా మాకు మాతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ అనేది అక్కడ రావడం జరిగింది సార్. అక్కడ మమ్మల్ని ప్రత్యేకంగా ఒక లైన్లో తీసుకెళ్ళారు సార్. అక్కడికి ఎంతమంది లక్షలు వచ్చినా మమ్మల్ని ప్రత్యేకంగా ఒక లైన్లో కూర్చోబెట్టారు సార్ అక్కడ తీసుకెళ్ళి. అయితే అక్కడ పెరేడ్ ఎంత బాగా జరిగిందో, చాలా బాగా జరిగింది సార్. అక్కడ అసలు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పాము, ఏం చేస్తున్నారు అసలు, ఎక్కడ ఉంటారు వాళ్ళ పేరెంట్స్? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మాది ఓకే, మాది వేటలపాలెం సామర్లకోట మండలం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అయితే సార్ మా డాడీ సామర్లకోట దగ్గర చిన్న హుసేన్పురం అనే గ్రామంలో చిన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ చేస్తున్నారు సార్. ఓకే ఓకే. మమ్మీ హౌస్ వైఫ్ సార్, నాకు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు రాజేష్. అయితే సార్ మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము కష్టపడి చదవాలనే మా డాడీ మమ్మల్ని ప్రోత్సహించారు సార్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడు చెప్తూనే ఉంటారు సార్, కష్టపడి చదవాలా, మాకు కష్టపడి చదివితేనే మీరు ఏదైనా అచీవ్ చేయగలరు. మాకు ఎప్పుడు ఒక మాకు అయితే ఎప్పుడు మా డాడీ మా తమ్ముడికి నాకు మా డాడీ ఒక ఇన్స్పిరేషన్గానే నిలిచారు సార్. ఎందుకంటే మాకు ఈ రోజు కష్టం అనేది రాలేదు సార్, ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా రాలేదు సార్. సార్ ఈ 10th క్లాస్ స్టేజ్లోనే నువ్వు ప్రధానమంత్రి గారిని కలిసి ఒక అభినందనలు పొందావు, పరీక్షపై చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ తరఫున ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు ఉన్నప్పటికీ ఇద్దరు మాత్రం, ఇద్దరు నువ్వు ఒకడు అవడం చాలా గొప్ప విషయం. సో నీ లైఫ్లో పెద్ద అయిన తర్వాత నీకు ఒక ఎయిమ్ ఉంటుంది కదా, అసలు ఏం సాధించాలనుకుంటున్నావు? అసలు నాకు చిన్నప్పటి నుంచి టార్గెట్ ఏంటంటే సార్, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. దిస్ ఈస్ ఆల్సో మై డాడీస్ డ్రీమ్ సార్, ఎందుకంటే మా అబ్బాయిని ఒక పాలనా స్థాయిలో చూడాలి. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం సార్ ఐఏఎస్ అంటే, సర్వీస్ సెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు
పైగా సివిల్స్ డిపార్ట్మెంట్ ఎనీథింగ్ సార్ ఐఏఎస్ ఆల్ ద బెస్ట్ అమ్మా ఎస్ సార్ అక్కడ చదువుతున్నావు సంస్థకు పేరు తెస్తున్నావు సో ఈ సంస్థకి అలాగే అధికారులకి టీచర్స్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు ఎంతమంది ఆపర్చునిటీ వచ్చింది అనే గర్వం కంటే నాకు ఏమో లేదు సార్ ఎందుకంటే పీస్గా ఉండాలి సార్ ఇప్పుడు శాంతంగా ఉండాలి మెయిన్ సార్ ఒక పాయింట్ చెప్తాను సార్ నా యొక్క ఎంత స్థితికి తీసుకెళ్ళిన అంటే టీచర్స్కి మా ప్రిన్సిపల్ సార్కి ఆల్ ఓవర్ స్టాఫ్ మెంబర్స్కి నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నాను మా పేరెంట్స్కు అందరికీ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ మీకు కూడా థ్యాంక్స్ సార్ ఎందుకంటే మమ్మల్ని ఎంట్రో చేసినందుకు ఓకే థ్యాంక్ యూ ఓకే సో చూశారు కదా ఒక చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక దేశ ప్రధానిని కలిసి అందరి మనలో పొందినటువంటి ఇషాక్కి మా ఛానల్ తరఫున ఆ థ్యాంక్స్ తెలియజేసుకున్నాము తను ఈ విద్యారంగంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి విజయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సార్ ఓకే అందరికీ నమస్కారం నా పేరు కేవీ రామకృష్ణారావు ప్రిన్సిపాల్ కడప కాకినాడ డిస్టిక్ ప్రతిభా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కడప కాకినాడ డిస్టిక్లో ముందలపాలెం చెందిన స్టూడెంటు నుండి తగరంపూడి ఇషాక్ అండ్ 10th క్లాస్ స్టూడెంటు పరీక్షా పే చర్చలో 155 దేశాలు పాల్గొన్నాయి దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది జరిగిన దాంట్లో ఆ ఇద్దరిలో ఈ MJP స్కూల్ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ కడప నుంచి తగరంపూడి ఇషాక్ నాకు చాలా గర్వంగా ఉంది నా స్కూల్ నుంచి ఒక స్టూడెంటు సెలెక్ట్ అవ్వడం ప్రధానమంత్రిదిగో పరీక్షా పే చర్చలో పాల్గొనడం అందులోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరే స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడం ఇద్దరిలోనూ ఒకడు నా స్టూడెంట్ అవ్వడం నాకు చాలా మా సెక్రటరీ గారు కృష్ణమోహన్ గారు నాకు మాకు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము ఢిల్లీకి పంపించడం జరిగింది చక్కగా స్టాఫ్ రెగ్యులర్ స్టాఫ్ బెస్ట్ టీచర్లు అందరూ కలిపి సపోర్ట్ చేయడం వల్ల ఇషాక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అందరూ రెగ్యులర్ టీచర్స్ అవునండి యజ్ఞా మేడం అవునండి జరీనా మేడం అవునండి ఫణిశ్రీ మేడం గారు డి నాగేశ్వరరావు గారు ప్రతి గెస్ట్ టీచరు ప్రతి టీచరు కూడా సపోర్ట్ చేయడం వల్ల మా అబ్బాయి పరీక్షా పే చర్చలో సెలెక్ట్ అవ్వడం జరిగింది అందరికీ నమస్కారం అండి సో టి ఇస్సాకు మా స్కూల్లో 10th స్టాండర్డ్ చదువుతున్నాడు సో పరీక్షా పే చర్చ ప్రోగ్రామ్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోమని చెప్పినప్పుడు తను ఎంతో ఎంతూజియాస్టిక్గా ముందుకు వచ్చి తను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు దానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ని మనకి ఉన్నటువంటి డౌట్స్కి సంబంధించినటువంటి సందేహాలకి సంబంధించినటువంటి ప్రశ్న అడిగేటటువంటి అవకాశాన్ని మనకి కల్పించారు సో తను ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కారణంగా పిల్లలు ఎదుర్కొనేటటువంటి స్ట్రెస్ ఎలా అధిగమించాలి అనేటటువంటి విషయం మీద ప్రధానమంత్రి గారికి క్వశ్చన్ అనేది ఒకటి పోస్ట్ చేయడం జరిగింది మనకి మొత్తంగా రాష్ట్రం మీద ఇద్దరు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అందులో ఒక స్టూడెంట్ మా స్కూల్ నుంచి వెళ్ళడం అనేది మాకు ఎంతో గర్వకారణం ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాడు అండ్ అదేవిధంగా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అండ్ ప్రతి పోటీలోనూ తను ముందుండాలని కోరుకుంటాడు సో ఆ ఉత్సాహమే తనకి ఈ అవకాశాన్ని ఈరోజు తెచ్చిపెట్టింది సో అలాగే టీచర్స్ అందరూ కూడా తనకి సపోర్ట్ చేసి ప్రిన్సిపల్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి చాలా ఎంకరేజ్ చేసి సో ప్రెస్టీజియస్గా తీసుకొని సో మేమందరం కూడా తనని గైడ్ చేయడం అనేది జరిగింది సో ఈ రకంగా తను మా స్కూల్ నుంచి వెళ్ళడం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారం అప్పటి నుంచి ఒక విద్యార్థి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం ఆయనతో డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడడం అనేది ఆ విషయం మాకు ఎంతో గర్వకారణాన్ని ఇచ్చింది అండ్ మేమందరం కూడా చాలా సంతోషించదగిన మూమెంట్ అది అలాగే స్కూల్ మొత్తం పిల్లలందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ తగరంపూడి సత్యనారాయణ అండి మా అబ్బాయి పేరు తగరంపూడి ఇసాకు మా బాబు MJP మహాత్మా గాంధీ జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్నాను అండి ఓకే ఈ మధ్యన పరీక్ష పే చర్చలో సుమారు 550,000 మంది ఎగ్జామ్స్ రాయిగా ఓకే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరే సెలెక్ట్ అయ్యారండి ఓకే ఆ ఇద్దరిలోనూ మా అబ్బాయి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి నిజంగా మా అబ్బాయి
మోడీ గారి దగ్గరికి వెళ్ళారంటే ఇప్పటికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. మేము నమ్మశక్యంగా లేదండి, చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉన్నాం. మా అబ్బాయి ఎలా సెలెక్ట్ అయ్యారా అని చాలా ఆనందంగా వచ్చిందండి. నిజంగా మా అబ్బాయిని ఎంతగా తీర్చిది నా స్కూల్ యాజమాన్యం కూడా మా చాలా సంతోషంగా ఉందండి. ఈ సంతోషాన్ని మన యూట్యూబ్ ఛానల్ అందరితో నేను పంచుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మరి మీరు మిగిలిన పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ అబ్బాయిని ఒక ఆదర్శంగా తీసుకొని? తప్పకుండా అండి, మిగిలిన పిల్లలు కూడా ఇయర్ అయిపోయిందండి, నెక్స్ట్ ఇయర్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి. మీరు కూడా ఎలాగే పరీక్ష ఆపే చర్చ అంటే పరీక్షల నిమిత్తం మీరు ఎగ్జామ్స్ నిమిత్తం ఎలా టెన్షన్ పడుతున్నారు, మీరు ఎలా రాయగలుగుతున్నారు ఎగ్జామ్? ఇప్పుడు డబుల్ పేపర్స్ ఇచ్చారండి, దాన్ని సింగిల్ పేపర్స్ చేశారు టెన్త్. మీరు పరీక్షల్లో తీసుకునేటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా సవాల్గా తీసుకుని కూడా అన్నీ నేర్చుకొని మీరు ఎగ్జామ్స్ రాయగలిగితే మీరు కూడా మా అబ్బాయిలాగే వెళ్ళే అవకాశాలు పొందుతారు. అందరూ కూడా చాలా సంతోషంగా నిజంగా ఇంకా మాకు ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఇంకా చాలా నమ్మశక్యంగా లేదు నాకు, ఇప్పటికీ ఆనందం నుంచి మేము పేర్కొనలేదు. ఈ మాటలో వినిపిస్తుంది మాకు కానీ మీ ఆనందం ఎంత ఉందనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి ఇలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే.